కుకింగ్ అంత బాగా ఎలా చేస్తున్నావు అన్న? అసలు ఎండి చేపలు వీడియోస్ బ్లాగ్స్, ఎండి చేపలు నువ్వు చూసావా? ఓకే, పాకెట్ చింపి ఇది ఇక్కడ ఇలా వండుతారు, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చేశారు కదా. ముకుందా జ్యువెలర్స్, తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మా అక్కకి మ్యారేజ్ అయినప్పుడు అక్కతో ఉండేను కొన్ని రోజులు. అక్క ఇప్పుడు బీడి చేస్తున్నారు అక్క, సో బాబా బిజినెస్ బయటికి వెళ్ళిపోతుండే. నేను స్కూల్ ఇంటర్ ఇంటికి వచ్చినాక ఇక అక్క ఇది చేయరా అది చేయరా అని చెప్పేది, రైస్ బెటరా అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నా చిన్నప్పటికి ఇంట్రెస్ట్, నేను చిన్న బౌల్స్ ఎత్తుకుపోయేది పైకి, రెండిటికలు పెట్టేసి కింద కట్టెలు పెట్టేసి హండిచ్చి రైస్ వండడము ఇవన్నీ చేసాను. అట్లా స్టార్ట్ అయిపోయి ఇక మెల్లమెల్ల కుకింగ్ మీదకి వచ్చేసి నాకు షెఫ్ అవ్వాలి ఉండి ఉండే గట్టిగా. ఫ్యూచర్లో హోటల్ పెడతా, పక్క బరాబర్ పెడతా, ఏ పొజిషన్లోనూ హోటల్ పెడతా. సూపర్, కానీ చాలా బాగా కుక్ చేస్తాడు నిజంగా. నాకు బయట ఆర్డర్ చేయడం కంటే నేను తన అదే అంటాను, కేఎఫ్సీ కూడా అదే మొన్న రీసెంట్గా. సో ఏం కావాలన్నా ఆర్డర్ ఏం పెట్టాకు నేను చేసిస్తాను. దొన్నె బిర్యానీ అన్నది, సరే దొన్నె బిర్యానీ చేసిస్తాను. అది నాకు ఫస్ట్ టైం దొన్నె బిర్యానీ, కానీ నాకే నచ్చింది యాక్చువల్లీ, చాలా చాలా బాగుంది అది. సో వాసంతిలో ఫేవరెట్ క్వాలిటీస్ అంటే ఇప్పుడు ఆలోచించడం కాదు, మేము మేడ్ అన్నిటికి పెట్టుకున్నాం కానీ వెజిల్స్కి పెట్టుకోలేదు. అంటే మాకు క్లీన్ అంటే ఓసీడీ కొంచెం, మేము మొత్తం క్లీన్ ఉండాలి. తను క్లీన్ చేసినా మళ్ళీ మేము క్లీన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా బాసలు ఉండిపోయినాయి అనుకోండి, విజిల్స్ ఏమైనా, నేనే చేయాలని తను వెయిట్ చేయదు. తను ఒకవేళ కిచెన్లోకి వెళ్ళింది కనిపించిందండి, తను చేసేస్తుంది. నేను చేస్తానమ్మా చల్లగా ఉండే వాటర్ కదా, నువ్వు వచ్చేసి నేను చేస్తానన్న కూడా లేదు. తను అలసిపోయిన తర్వాత షూట్ నుంచి వచ్చిన తర్వాత కూడా అలా ఉన్నాయనంటే బేసిక్గా వేరే వాళ్ళు చేయరు కదా, నువ్వు ఎందుకు చేయొచ్చు కదా ఇంట్లో ఉన్నావు కదా అని అనొచ్చు. తను అది చెప్పదు, అంటే షీల్ నెవర్ బ్లేమ్ ఫర్ ఎనీథింగ్, షీల్ డూ ఇట్, షీల్ టేక్ ఇనిషియేట్, వెళ్ళిపోతే చేసేస్తుంది. అదొకటి, అది మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ బ్లేమ్ చేయదు ప్రతి చిన్నదానికంటే, ఏదైనా నీ వల్ల అయింది నీ వల్ల అయింది నీ వల్ల అనే థింగే తన వల్ల తన దగ్గర రాదు. అది మేజర్ క్వాలిటీ కదా మనకు కావాల్సింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్, ఆ సిచ్యువేషన్లో జరిగింది వదిలేదా మీగా అన్న టైప్లో ఉంటుంది. సో అదొకటి, షీ లవ్స్ మీ అన్కండిషనల్లీ, నాకు బాగా లవ్ ఇస్తుంది. అంటే నన్ను నాలా చూసింది, నన్ను నాలా యాక్సెప్ట్ చేసింది. చెప్పాలంటే నేను తన కోసం ఏం చేయలేదు, ఇంకా నిజంగా ఏం చేయలేదు. ఇందాక అన్నారు కదా, మీరు అడిగారు కదా ఏది ఏం చేశారు ఎక్స్పెన్సివ్ ఏదైనా సంథింగ్, ఇంకా టైం రాలేదు కానీ డెఫినెట్గా వస్తుంది, చేస్తాను గట్టిగా చేస్తాను. ఇప్పుడు అన్ని ఎమోషనల్ అయ్యారు, ఇప్పుడు కళ్ళంటే వాటర్ కనిపించింది. ఎమోషనల్ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. మేమైతే అనుకుంటున్నాం ఏంటంటే, ఇంతే హ్యాపీగా ఇంతే క్యూటెస్ట్ గా ఇలానే కొట్టుకుంటూ ఇలానే అల్లరి చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్కండిషనల్ లవ్ ఉంటూ, బౌండరీస్ లేకుండా, ఈగోస్ యాటిట్యూడ్స్ లేకుండా ఇంత హెల్దీగా లైఫ్ లాంగ్ ఉండాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మేము కెమెరా వెనకాల ఇలాగే ఉంటాం యాక్చువల్లీ. మీరు ఫస్ట్ చూసి కెమెరా వెనకాల ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, దీనికన్నా ఎక్కువే ఉంటాం యాక్చువల్లీ చెప్పాలంటే. కూడా ఇన్ ద సెన్స్ ఏమంటారు దాన్ని, నాటి నాటిగా చేస్తాం ఇద్దరు, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఏదో కప్పులు ఉన్నాము ఇంట్లో, తన వైఫ్ నేను తన హస్బెండ్ అన్నట్టు బిహేవ్ చేయము, నా బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాను, నా ఫ్రెండ్ లెనిన్తో అంటే మీద పడిపోతాను, వాడిని గిచ్చుతూ ఉంటాను, నాకు ఇష్టం సరదా ఇట్లా ఉన్నానంటే ఇట్లా అంటాను. సారీ సారీ, అట్లా కాదు వాణి 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 అయిపోయినవరా. సో అట్లా గిచ్చుతూ ఉంటాను కదా, నాకు ఇష్టం అలా తిన దగ్గర చేస్తాను. ప్రతి ఒక్క అబ్బాయికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా వైఫ్ నా పిల్ల ఇలా పిలిస్తే బాగుంటుంది అని కొన్ని ఏవో కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, అలా నీ వైఫ్ విషయంలో ఏ ఫ్యాంటసీస్ ఉన్నాయి? ఈయనకుంది ఏంటి, ఏవండి అని పిలవ్వా నువ్వు, ఏవండి అని పిలిస్తే, బావా అని పిలిస్తే క్రేజీ తెలుసా, తనకి చాలా ఇష్టం బావా అని పిలిస్తే. బావా అంటే నిజంగా. సో యాక్చువల్లీ బేబీస్ అండ్ ఆల్ అంత రాదు. అది ఏంటంటే ఇప్పుడు పేరు పెట్టి పిలవలేక బేబీ అంటున్నాం, కానీ ఏదో అందరు పిలుస్తున్నారు బేబీ, మనం కూడా ఫాలో అయిపోదాము, లేకపోతే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది మనం అందరం ముందు షో ఆఫ్ చేద్దాము అన్నట్టు కాదు. అది ఏం పిలవాలో తెలియక బేబీ అని పిలుస్తున్నా. నార్మల్గా అయితే ఇప్పుడు నాకు వసు అని పిలవడం ఇష్టము, తను నన్ను బావా అని పిలిస్తే ఇక ఇట్లా అయిపోతా, కింద కింద భూమి కింద భూమి ఆగదు. ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది అన్నయ్య. అలాగే చేస్తా, అలా కూడా ఇబ్బంది, ప్రపంచం అయిపోతే తను ఉండదు ఉండదు కదా. ఆ ప్రపంచంలో మీరు ఇద్దరే ఉంటారు, అలా కూడా ఇబ్బంది,
ఫస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత సో ఆ మూమెంట్ ఏమనిపించింది వాసంతి? అయిపోయింది ఇంకా నా సింగిల్ లైఫ్. సేమ్, నేను అదే అన్నాను, బ్యాచులర్ పార్టీ చాలా గట్టిగా ఇచ్చారు, అన్ని క్వశ్చన్స్ అడిగారు అక్కడ, నేనే మిస్ అయిపోయాను. ఎంగేజ్మెంట్ కి రాలేదు, ఇప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లికి రాకపోని ఇస్తుమంటే ఇవి కూడా రాను నేను. ఇంకా నెక్స్ట్